విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాలవలస గ్రామంలో గురువారం సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్ రావాలి. సాలూరు నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ అభ్యర్థి పీడికి రాజన్న దొర వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆయన నిలబెట్టిన వ్యక్తులను గెలిపించాలని కోరారు. మండలంలో కొండలింగాలవలస ఆ గ్రామంలో సాలూరు నియోజకవర్గం మహిళ నాయకురాలు సిరిపురం నాగమణి, చింతాడ వలసలో వైసీపీ నాయకులు గేదెల సతీష్, జక్కువ గ్రామంలో వ్యవసాయ సలహా మండల అధ్యక్షులు లచ్చిరెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు వెల్లడిస్తున్న పథకాలను చూసి మోసపోవద్దని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారనన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, వైఎస్ ఎంపీపీలు సారికి ఈశ్వరరావు, పుట్టింగి దుర్గ, వైఎస్సార్ పార్టీ మండల అధ్యక్షులు రాయపల్లి రామారావు, పార్టీ సీనియర్ నాయకులు దాట్ల హనుమంతరాజు, పాచల ప్రసాద్, రెడ్డి రాజప్పల్ నాయుడు, సర్పంచులు పాడి వరహాలమ్మ, రేగడి రాంబాబు, మహంతి రామునాయుడు, సారికి సురేష్, సీనియర్ నాయకులు సిరిసిట్టి నారాయణరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు లిస్టులు ఇచ్చారు, మరొకసారి జూలైలో లిస్టులు ఇస్తా, లిస్టులను మరొకసారి చూద్దాం కరెక్ట్ గా ఉందా లేదా చూసుకొని ఆ పట్టాలు కూడా అందరికి ఇప్పిద్దాం. ఆ విధంగా అన్ని గ్రామాల్లో ఉన్న గిరిజనులకి మనం పోడు పట్టాలు, బంజరుభూమి పట్టాలు ఇద్దాం. అదేవిధంగా ఎక్కెక్కడ తాగునీరు లేదో ఆ తాగునీరుకు సంబంధించి ఎక్కెక్కడ రోడ్లు బ్రిడ్జీలు అవన్నీ కూడా మనం చేసుకుందాం. గతంలో చాలా వరకు చేసుకున్నాం, మిగిలిపోయినవన్నీ జగన్ ముఖ్యమంత్రి అయితే చేద్దాం. ఇక ఇన్ని మంచి పనులు చేస్తుంటే జగన్ ఆ మంచి పనులు చేస్తుండేటప్పుడు ఆయనకు ఓటు వేయకపోతే మీరు ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ఈ పథకాలన్నీ రావు. మీ పిల్లలు చదువు ఉండదు, మీకు అమ్మఒడి రాదు, వైఎస్ఆర్ చేయుతో 18,750 రూపాయలు అది రాదు, రైతు భరోసా 16,000 రూపాయలు రాదు. ఈ పథకాలు ఏమి రాకుండా అయిపోతాయి. కాబట్టి పేర గుర్తుకు ఓటు వేయాలి. తెలుగుదేశం కూడా మాటలు నమ్మకండి, తీసుకున్నారు అవి తెలుగుదేశం కూడా మాటలు నమ్మకండి. ఇదిగో తెలుగుదేశం వాళ్ళు ఇలాగ మోసం చేశారు. చంద్రబాబు ఫోటో కనిపించింది చూడండి, అలాగే పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, మోడీ ఫోటో ఉంది. గత ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో ఇలా హామీలు ఇచ్చారు, మహిళల రుణాలు మాఫీ చేస్తామని హామీలు ఇచ్చారు, ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు. జగన్ 4 విడతల్లో మహిళల రుణాలన్నీ మాఫీ చేశాడు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు టీడీపీ చెప్పారు, మాఫీ చేయలేదు, రైతులకు మోసం చేశారు. అదేవిధంగా 3 సెంట్ల స్థలంలో ఇల్లు ఇస్తామని చెప్పారు, అదే ఇవ్వలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి 2,000 ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. అలాగే బీసీలకేమో 10,000 కోట్ల రూపాయలతో మనకు బీసీ సప్లాన్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ప్రతి ఇంటికి కూడా